కరోనాకు సంబంధించి నాలుగు అంశాలపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది ప్రభుత్వం కరోనా పరిస్థితులు థర్డ్ వేవ్ కోసం తీసుకుంటున్న చర్యలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు స్కూల్స్ రీఓపెన్ పై నివేదిక సమర్పించారు అధికారులు హైకోర్టులో జరిగిన విచారణపై అప్డేట్స్ సంపత్ అందిస్తారు సంపత్ హైకోర్టులో విచారణకు సంబంధించి వివరాలేంటి ఒకటి థర్డ్ వేవ్కు సంబంధించి అంటే చిన్నపిల్లలకు కరోనా వచ్చే అవకాశాలు ఉన్నదానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు పైన హైకోర్టుకు ఈరోజు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు మెయిన్గా లాస్ట్ టైం ఇదే కరోనా పైన విచారణ జరిగినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే హైకోర్టు ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ థర్డ్ వేవ్ కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారో ఒకటి రెండవది గరిష్ట ధరలను నిర్ణయించారా లేదా ఎందుకంటే ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్లో మనం చూసినాం కరోనా కోసం ట్రీట్మెంట్కి వెళ్తే లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటారు దానికి గరిష్ట ధరలు లేవు బెడ్స్ కోసం లేదంటే అంబులెన్స్ల కోసం ట్రీట్మెంట్ కోసం ఆక్సిజన్ బెడ్ల కోసం డైలీ ఒక రోజుకి ఎంత ఛార్జ్ చేయాలి దానిపైన ఒక సరాసరి యావరేజ్ స్టాండర్డ్ ప్రైస్ లేకుండే సో దానిపైన ఒక స్టాండర్డ్ ప్రైస్ ఏర్పాటు చేయాలని చెప్పింది దాంతోపాటుగా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ కరోనా పేరుతోటి ప్రైవేట్ హాస్పిటల్లో విపరీతంగా దోపిడీ జరుగుతున్న పిటిషన్ పడింది కాబట్టి ఆ పిటిషన్ పైన కూడా లాస్ట్ టైం విచారణ చేసిన తర్వాత కోర్టు చెప్పిన అంశం ఏంటంటే మీరు హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటున్నారు సీజ్ చేస్తున్నారు వాళ్ళపైన నోటీసులు ఇస్తున్నారు కానీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో బాధితులకు న్యాయం చేస్తున్నారో లేదా ఒకవేళ ఎక్కువ డబ్బు వసూలు చేస్తే ఆ డబ్బు వసూలు చేయాల్సిన బాధ్యత కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పింది సో దానిపైన కూడా ఈరోజు కౌంటర్ దాఖలు చేశారు ఇక వ్యాక్సినేషన్ సంబంధించిన విషయంలో కూడా వ్యాక్సినేషన్ స్పీడప్ చేయాలి వ్యాక్సినేషన్ చేస్తున్నారా లేదా దానికి సంబంధించిన లెక్కలు అడిగింది దానికి సంబంధించిన డేటా దాని రిపోర్ట్ సబ్మిట్ చేశారు అట్లాగే ఈ టెస్టులకు సంబంధించి యావరేజ్గా రోజు ఎన్ని టెస్టులు నిర్వహిస్తున్నారని అడిగింది అట్లాగే ఇప్పటికే మొత్తం అన్లాక్ చేశారు అన్ని లాక్డౌన్ మొత్తం ఎత్తేసిన తర్వాత స్కూల్స్ కాలేజీలు కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి సో ఆ స్కూల్స్ ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది ఓపెన్ చేయకపోతే ఎట్లా ఉంటుంది నిర్ణయాలు తీసుకున్నారనే విషయంపైన కూడా అడిగింది సో దానిపైన హైకోర్టుకు చెప్పిన అంశాలు ఏంటంటే మొత్తం ఇప్పటివరకు వ్యాక్సినేషన్ సంబంధించిన దాంట్లో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ఇరవై ఎనిమిది లక్షల మందికి ఇచ్చినట్టుగా రిపోర్ట్లో సబ్మిట్ చేశారు ఫస్ట్ డోస్ మొత్తం కూడా అరవై ఎనిమిది లక్షల మంది వరకు ఇప్పటికీ డోసులు కంప్లీట్ అయ్యాయి అట్లాగే కోటి తొంభై నాలుగు లక్షల మందికి ఇంకా వ్యాక్సినేషన్ వేయాల్సి ఉందనేది రిపోర్ట్లో హెల్త్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసింది ఇక కరోనా టెస్టులకు సంబంధించి లక్ష పదిహేడు వేల లక్ష లక్ష పదిహేడు వేల టెస్టుల్ని ప్రతిరోజు యావరేజ్గా టెస్టులు నిర్వహిస్తున్నట్టుగా రిపోర్టు సబ్మిట్ చేశారు అట్లాగే లక్షణాలు ఉన్నటువంటి ఏరియాలు కానీ లేదంటే ఏవైతే స్పెసిఫిక్ కోవిడ్ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఏరియాలు చాలా కంప్లైంట్ వస్తే ర్యాండమ్గా చెక్కింగ్స్ కూడా ఇస్తున్నాం అనేది వాళ్ళ రిపోర్ట్లో సబ్మిట్ చేశారు అట్లాగే ఈ థర్డ్ వేవ్కి సంబంధించిన దాంట్లో ఏదైనా ఒక పర్టికులర్ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తారని హైకోర్టు లాస్ట్ టైం అడిగింది దానికోసం నీలోఫర్ హాస్పిటల్లో ఆరు వేల పడకల్ని ఏర్పాటు చేశామనే విషయం చెప్పారు అట్లాగే మెయిన్గా ఈ ఆక్సిజన్ బెడ్స్ లేవు కాబట్టి అన్ని బెడ్లకు ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయాలని ఒక చర్చ జరిగింది లాస్ట్ టైం ఆర్గ్యుమెంట్స్లో సో దానికి సంబంధించిన దాంట్లో కూడా మొత్తం ఇరవై ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల బెడ్స్ ఉంటే మొత్తం రెండు వేల ఏడు వందల పద్నాలుగు బెడ్లు ఉంటే దాంట్లో ఇరవై ఏడు వేల పద్నాలు ఒక వంద నలభై ఒక్క బెడ్లు ఉంటే దాంట్లో పదివేల రెండు వందల ఇరవై నాలుగు బెడ్లకి ఆక్సిజన్స్ ఇప్పటికే ఏర్పాటు చేశాం మిగతా బెడ్లు ఏవైతే పదహారు వేలకు పైగా బెడ్స్ ఉన్నాయో వాటికి కూడా ఆక్సిజన్ సప్లై కోసం ఆక్సిజన్ బెడ్స్ని ఏర్పాటు చేస్తున్నామనేది కోర్టుకు సబ్మిట్ చేశారు ఇక మెయిన్గా వన్ పర్సెంట్కి కోవిడ్ పర్సెంటేజ్ పడిపోయింది కాబట్టి స్కూల్స్ మొత్తం అన్ని అన్లాక్ చేసి అన్ని వాణిజ్య కార్యకలాపాలని స్కూళ్ళని కాలేజీలని మొత్తం యాక్టివిటీస్ని కూడా ఓపెన్ చేసామని చెప్పినప్పుడు మెయిన్గా ఈ పిల్లలకు సంబంధించిన దాంట్లో థర్డ్ వేవ్ వస్తుంది కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఎఫెక్ట్ ఉంది కాబట్టి పైన మీరు ఏమైనా ఆలోచించాలని అడిగినప్పుడు కోర్టుకు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు చెప్పింది ఏంటంటే మేము ఖచ్చితంగా స్కూళ్ళకి రావాలన్నటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోలేదు అది తల్లిదండ్రులకి స్కూల్స్ మేనేజ్మెంట్కి మధ్య ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ మొత్తానికి అన్లాక్ చేస్తామనే విషయాన్ని మేము స్కూళ్ళను ఓపెన్ చేసిన విషయాన్ని చెప్పినాం కానీ స్కూల్లో కంపల్సరీ రావాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో కూడా బోధన కార్యక్రమ ఆన్లైన్లో కూడా టీచింగ్ ఫెసిలిటీ ఉంచాలనేది మేము చెప్పినాం దానికోసం ఒక కమిటీ కూడా వేసాం కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తామని చెప్పారు సో ఫైనల్గా స్కూల్స్కు స్కూల్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం స్కూల్స్ ఓపెన్ చేయాల్సింది విద్యార్థులు రావాల్సిన ఒక నియమ నిబంధనలు అయితే లేదని విషయాన్ని స్పష్టం అది స్కూల్స్ అట్లాగే విద్యార్థులకి మధ్యలో అండర్స్టాండింగ్ని బట్టి ఒకవేళ స్కూల్లోకి వస్తే స్కూల్లో కూడా క్లాసులు చెప్పాలి అవసరమైతే ఇంకా రేషియో ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఆన్లైన్లో కూడా క్లాసులు ఏర్పాటు చేసేందుకు స్కూల్స్ ఏర్పాటు చేయాలి స్కూళ్ళలో ఆ నిర్ణయం తీసుకోవాలనే విషయంపైన చెప్పారు అట్లాగే ఈ ఫీజులకు సంబంధించిన దాంట్లో ఏదైతే అడ్డగోలుగా కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు కలెక్ట్ చేస్తారని చెప్పారో దానికి సంబంధించి మొత్తం నూట డెబ్బై హాస్పిటల్స్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై హాస్పిటల్స్లో విపరీతమైనటువంటి ఫీజులు కలెక్ట్ చేశారు కరోనా పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు దానికి సంబంధించి మూడు వందల యాభై కంప్లైంట్స్ వచ్చాయి మూడు వందల కంప్లైంట్లు వస్తే దాంట్లో ఒక ముప్పై కంప్లైంట్లను మేము సార్ట్అవుట్ చేసాం ముప్పై కంప్లైంట్స్ని దానికి పరిష్కారం చూపించి మొత్తం డెబ్బై రెండు లక్షల రూపాయలు వసూలు చేసి ఇచ్చామని చెప్పారు ఇప్పటికీ వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతున్నా వాటిని బిల్స్ను మొత్తం కూడా రివ్యూ చేస్తున్నా మిగతా వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేశామని చెప్పారు సో మొత్తానికి స్కూల్స్ పైన అట్లాగే ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి ఏదైతే థర్డ్ వేవ్ కోసం తీసుకున్న ఏర్పాట్ల పైన దాంతోపాటుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో గరిష్ట ధరల నిర్ణయం పైన కోర్టుకి రోజు రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ అట్లాగే హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు రిపోర్ట్ అయితే సబ్మిట్ చేశారు ఓకే రైట్ థ్యాంక్ యూ సంపత్